ఐ రిక్వెస్ట్ మినిస్టర్ ఫర్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ టు గివ్ రిప్లై టు ది డిమాండ్ ఫర్ రాజ్ అండ్ ఆల్సో డిమాండ్ రూరల్ డెవలప్మెంట్ ఈరోజు నేను పంచాయత్ రాజ్ మినిస్టర్ నేను అదృష్టంగా భావిస్తున్నా కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక ఉద్యమ నేత గ్రామ గ్రామాన్ని తిరిగి సమస్యలు తెలుసుకొని గతంలోపట రాష్ట్రాన్ని ఏ రూపంగా ముందుకు తీసుకుపోవాలి నీటి వనరులు కాకతీయ రాజులు కట్టిన చెర్లను బాగు చేయటం మిషన్ బగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇయ్యటం కాళేశ్వరం దేవాదల వివిధ ప్రాజెక్టులు చేపట్టి గ్రామాలను సస్యశ్యామలు చేసం ప్రతి ఇంటికి కూడా ఏదో స్కీమ్ అందాలి పేదలకు అని గత ఐదేళ్ళు చేశారు ఈ రెండేళ్ళ పీరియడ్లో కూడా గ్రామ అభివృద్ధి కోసం తనే డైరెక్టర్ అయి నిర్మాత అయి ఇంజనీర్ అయి ఆ గ్రామాలను సస్యశ్యామలు చేసిన సంగతి మనం అందరం కూడా ఒకసారి రివ్యూ చేసుకోవాలనేది మీ అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నా కృష్ణా గోదావరి నీళ్ళు మనకు అందుతా అందాయా అని అనుకున్నాం ఆ కృష్ణా గోదావరి నీళ్ళు ప్రతి శల్కలకు ప్రతి పొలాలకు ప్రతి ఇంటికి కృష్ణా గోదావరి నీళ్ళతోటి ప్రతి ఇంట్లో కాళ్ళు గడిగే రూపంగా ఆ నీళ్ళని తీసుకొచ్చి నెత్తి మీద వేసి స్నానాలు చేసే రూపంగా ఇంటింటికి నీళ్లు తెచ్చిన మహాత్ముడు కేసీఆర్ గారు అనేది ఒక్కసారి మనం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా మీరు తెలియజేస్తున్నా అంతకుముందు మేము నేను నలభై ఏళ్ళ రాజకీయాలు ఉన్నారు మీరు నలభై ఏళ్ళ రాజకీయాలు ఉన్నారు మీరు నేను జిల్లా పార్టీ అధ్యక్షునిగా పనిచేశాం డిసిసి బ్యాంక్ అధ్యక్షునిగా పనిచేశాం ఆ రోజు గ్రామాల పరిస్థితి ఏదో ఒక్క గ్రామం చూసి మనం గొప్పగా చెప్పుకునేది మన వరంగల్ జిల్లా మా వరంగల్ జిల్లాలో గంగాదేవి పెళ్ళని దానికి గతంలో రాజశేఖర రెడ్డి రావటం చంద్రబాబు రావటం ఎన్టీ రామారావు రావటం ఆ గంగదేవి పెళ్లి గురించి వేరే రాష్ట్ర ముఖ్యమంత్రులు వేరే రాష్ట్రం నుంచి వచ్చి వేరే దేశం నుంచి వచ్చి విజిట్ చేసేది మనం ప్రతిసారి పేపర్లో కూడా చూశారు ఆ గ్రామాన్ని చూసే మనం గొప్పగా ఫీల్ అయ్యేది ఈరోజు గంగాదేవి పెళ్లిని మించి అన్ని రాష్ట్రాలు కూడా అన్ని అన్ని రాష్ట్రాలు విజిట్ చేసేటట్టు మన అన్ని గ్రామాలు కూడా డెవలప్మెంటం అది చాలా గొప్పతనం అది కేసీఆర్ గారి నాయకత్వంలో గంగదేవి పెళ్లిని దాటిపోయా నేను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా పళ్ళ ప్రగతి పెట్టి నూతన ఈ గ్రామీణ విధానాన్ని ఏ రూపంగా మార్చారనేది మరి ఒకసారి మిమ్మల్ని గుర్తు చేస్తున్నాం నేను ఒకటే కాదు పంచారాజ్ వ్యవస్థను కొత్త చట్టాన్ని తీసుకొచ్చి బలోపేతం చేయడం జరిగింది ఆ కొత్త చట్టం ద్వారా గ్రామీణ ముఖ చిత్రాన్నే మార్చిన ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా గతంలో ఎనిమిది వేల ఆరు వందల తొంభై గ్రామ పంచాయతీలు ఉంటే ఇప్పుడు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేశాం చాలా ఏళ్ళ బట్టి మనం ఒక్కసారి అందరం కూడా తీసుకోవాలి ఆ తండల పరిస్థితి ఎట్లుండే ఆ తండలకు రోడ్ లేవు మంచినీటి సౌకర్యం లేవు ఏ పరిస్థితి లేని తండలు తండలు గిరిజన తండలు మనకు చాలా ఏళ్ల తరపడి డెబ్బై ఏళ్ళ నుంచి పోరాటాలు చేస్తున్నారు మా గిరిజన తండలను గ్రామ పంచాయతీలు చేయండి మాకు పరిపాలించే హక్కు కలిపేయాలని ఆ గిరిజన సోదరులు ఎన్నో ఏళ్ళ నుంచి పోరాటం చేస్తే కేసీఆర్ గారు కొత్త గ్రామ పంచాయతలు నాలుగు వేల అరవై ఒక్క కొంత గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశారు ఇలా మూడు వేల నూట నలభై ఆరు ఎస్టీలు కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడిన తర్వాత ఎస్టీ సర్పంచ్ల గెలవటం కూడా గొప్ప విశేషం చాలామంది యువతి యువకులు ఎడ్యుకేటెడ్స్ ఎస్సీ వాళ్ళ ఎడ్యుకేటెడ్స్ అయ్యి గ్రామాలను మార్పు తీసుకురావటం కూడా జరిగింది అట్లే కాకుండా అధికారులు కూడా ఏళ్ళ తరబడి కూడా ప్రమోషన్ లేక చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ డిపిఓలకు డిఎల్పిఓలకు అందరికి కూడా ప్రమోషన్లు ఇచ్చాం గ్రామ పంచాయతీ అధికారులు కూడా ప్రమోషన్లు ఇచ్చాం గతంలో మూడు వేల తొంభై ఆరు గ్రామ కార్యదర్శి ఉండేది ఒక్క కార్యదర్శి ఐదు గ్రామాలు ఆరు గ్రామాలు చూసి ఈ గ్రామంలో ఆ గ్రామంలో ఏది తోషని పరిస్థితిలో ఉండే ప్రతి గ్రామానికి చిన్న గ్రామానికి నూట యాభై ఓట్లున్న గ్రామ పంచాయతీ కూడా ఇలా కార్యదర్శిని నియమించిన మహానుభావుడు కేసీఆర్ గారు కూడా తొమ్మిది వేల మూడు వందల యాభై ఐదు మంది కొత్త గ్రామ కార్యదర్శులను నియమించడం జరిగింది ఇవాళ సీపర్లుగా పనిచేస్తున్నారు మనందరూ తెలుసు వాళ్ళు ఉదయం పూట ఏదో గంట షేప్ చేసి వాళ్ళకి వెయ్యి రూపాయలు రెండు వేలు వచ్చేది ఆ గ్రామ పంచాయతీలో ఏళ్ళ తరబడి చాలామంది ముసలి వాళ్ళు చనిపోయాడు ముఖ్యమంత్రి గారు ఎంత దూరదృష్టి ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి నేను ఎందుకంటున్నా అంటే మేము మా నాయన ముప్పై ముప్పై మూడేళ్ళు సర్పంచ్గా చేశాడు మండలి ఎడ్కొంటారు గ్రామ పంచాయతీ పుట్టినక్కా నుంచి మా నాయనే సర్పంచ్ నేను ఎమ్మెల్యే దాకా కూడా కంటిన్యూగా మా నాయనే పెద్ద పెద్ద గ్రామ పంచాయతీ దాదాపు మా దగ్గర ఇరవై మంది వీళ్ళు ఉన్నారు వెయ్యి రూపాయలు రెండు వేల జీతాలు వచ్చేది వాళ్ళ ఇంటి ముందు వచ్చి కూర్చునేది మా నాయనే చూడలేక అప్పుడింత ఇప్పుడింత వాళ్ళకి ఏదో సాయం చేసేది నేను కూడా సాయం చేసేది వాళ్ళకి ఎంత సాయం చేసినా ఉదయం గంట సేపు పనిచేసి మధ్యాహ్నం కూలిపోయే పరిస్థితి ఉండేది వాళ్ళు దాని పేరు వాళ్ళ పిల్లలు కూడా చేసినా కూడా ఈరోజు ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళకు ఎనిమిది వేల ఐదు వందలు చేసిన మహానుభావుడు ఈరోజు కేసీఆర్ కాదా అనేది ఒక్కసారి ప్రతి ఒక్కరి గుండె మీద చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు పెంచి వాళ్ళకు బీమా వాళ్ళ గురించి కూడా రెండు లక్షల ఉచిత బీమా సౌకర్యం కల్పించింది మన రాష్ట్రంలో పట్టినే దేశంలో పట్టినే మన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేది మిమ్మల్ని అందరూ కూడా గుర్తు చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ప్రతి గ్రామం డెవలప్మెంట్ కావాలని స్టాండింగ్ కమిటీ లేసాం స్టాండింగ్ కమిటీలు వేసి మహిళలతోటి యువకులతోటి సీనియర్ తోటి ప్రతీది కమిటీ వేసి ఆ డెవలప్మెంట్లో గ్రామంలో భాగస్వామ్యం చేశాం కొత్త చట్టం తీసుకొచ్చాం కొత్త చట్టంలో కూడా చాలా నిబంధనలు పెట్టాం కొన్ని కఠినంగా పెట్టాం కొన్ని గ్రామాల డెవలప్మెంట్ నాకు చాలా బాధ్యతలు తిరిగా చేయటం జరిగింది నిధులు కూడా విధులు నిధులు నేను ఒకటే అందరూ కూడా ఉన్న పల్లె ప్రగతి రోజుల ఎమ్మెల్యేస్ అందరూ కూడా సర్పంచులు ఎంపీపీలు జిల్లా పరిషత్ చైర్మన్లు అప్పటివరకు ఇంకా కాలే కానీ కొంతమంది ఎంత బాగా చేశారంటే మా అధికారులు కూడా నేను ఒక్కటే అధికారులను ఇబ్బంది పెట్టారు సర్పంచ్లను ఇబ్బంది పెట్టారు అనేది కొంత మీరు అనవచ్చు కానీ ఇబ్బంది పెట్టక తప్పది మన డ్యూటీ అది మీ ఎమ్మెల్యేలు మీరు పనిచేస్తలేరా ఇలా స్వచ్ఛందంగా కమిటీలు వేస్తే వాళ్ళు కూడా పనిచేస్తున్నారు అందరు కూడా గ్రామాల్లో పట చాలా సిస్టమేటిక్గా చేశారు పల్ల ప్రగతి కార్యక్రమంలో కూడా అద్భుతంగా చేశారు రిజల్ట్ కూడా బాగా పడ్డది నేను కార్యదర్శిని కొంత ఇబ్బంది పడ్డా సర్పంచ్లు ఇబ్బంది పడ్డా ఆ క్రెడిట్ వాళ్ళకు వచ్చింది నేను ఒక్కటే సర్పంచులు ఇవ్వాలా నేను గర్వంగా మీరు ఫీల్ కావాలి చాలామంది కొంతమంది ఎమ్మెల్యేలు అన్నారు మా తమ్ముడు రాజగోపాల్ రెడ్డి గారు సర్పంచ్లు ఇబ్బంది పడ్డారండి ఇబ్బంది పడవచ్చు కానీ ఎవరి పీరియడ్లో డెవలప్మెంట్ అయిందని గొప్పగా చెప్పుకోవచ్చు వాళ్ళు వాళ్ళ పిల్లలు పిల్లలు చెప్పుకుంటారు ఇలా మా బాపు సర్పంచ్గా గతంలో మా నియోజకవర్గంలో ఎక్కడ లేదు ఒక శ్మశాన వాటికి మా నాయన కట్టించాడు ఇప్పటికీ నేను చెప్పుకుంటున్నాను మా నాయన కట్టిచ్చుండని ఏ సర్పంచ్ అయినా రేపు వాళ్ళ కొడుకులు బిడ్డలు మనవలు మనవరాలు కూడా మా తాత కట్టిచ్చుండు మా నాయన కట్టించిండు శ్మశాన వాటిక ఈ వైకుంఠధామ కట్టారు ఈ డంపింగ్ యార్డ్ కట్టారు మా నాన్న ఏం లోపట మా తాత ఆయా లోపట మా అమ్మమ్మ ఆయా లోపల నానమ్మ ఆయా లోపల ట్రాక్టర్ కూడా రెడీ గొప్పగా చెప్పుకునే అవకాశం ఇయాల ఇప్పుడు సర్పంచ్లకు వచ్చిందనేది ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా మీకు నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా ఏ రాష్ట్రమైనా ఇస్తున్నదా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మూడు వేల ఎనిమిది కోట్లు మనకు ఇస్తున్నది ప్రతి నెల దానికి తగ్గట్టు గుజరాత్ని ఇస్తుందా ఉత్తరప్రదేశ్ని ఇస్తున్నారా వేరే కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాలు ఇస్తున్నారా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క డబ్బిస్తలేదు ఒక్క తెలంగాణ రాష్ట్రమే తెలంగాణ రాష్ట్రమే ముఖ్యమంత్రి గారు గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ కావాలని కేంద్రం ఎంతైతే ఇస్తున్నదో అంతకు సమానంగా ఇచ్చింది ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని ఇలా గర్వపడాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం నేను ఒకటే మిమ్మల్ని అందరినీ ఈరోజు కొద్దిగా తగ్గించాలి కేంద్రం బాధ అనిపిస్తాను నేను పొద్దున నుంచి హరిశాన దగ్గర కూర్చున్నాను మరి నన్నేం చేయమంటావే కేంద్రం ఎంత ఇస్తే మేము అంతిస్తూ ఉంటాను నేను ఒకటే కేంద్రం ఘోరంగా మన డెవలప్మెంట్ చేసిన దానికి ఇంకా బహుమతిగా ఇవ్వాలి తగనందం గారు ఉన్నారు ఎందుకు తగ్గించారో అర్థమవుతుంది దయచేసి మీరు మీరు ఒక్కటేసారి నేను బీజేపీలోనే ఏదో విమర్శించాలని కాదు మనం ఇంత పెద్ద ఎత్తున మీ గ్రామాలు బాగుపడ్డాయి అందరి గ్రామాలు బాగుపడ్డాయి ఏ పార్టీ అని చూస్తలేం బీజేపీ సర్పంచ్లు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఉన్నారు ఇండిపెండెంట్ సర్పంచ్లు ఉన్నారు అందరు సర్పంచ్లకు సమానంగా ఇస్తున్నాం ఇలా కేంద్రం ఎందుకు మనకి ఇంత కష్టపడి ఇంత డెవలప్మెంట్ చేస్తే మన బడ్జెట్లు ఎందుకు ఈ గ్రామ పంచాయతీలకు వచ్చే బడ్జెట్ను పూర్తిగా తగ్గించి పారేసింది అది బాధ అనిపిస్తుంది ఇంత డెవలప్మెంట్ చేశామే నేను ఆ డీటెయిల్స్కి ఇంకా పోను డీటెయిల్స్ పోతే ఇంకా ఘోరంగా ఉంటుంది ఇలా నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా ఎంత బాగా చేసామండి ఆ డ్రైనేజీని చూడండి ఇదారు గ్రామానికి పోతే ఆ రోడెంబడి డ్రైనేజ్ మురుకుప్ప ఎంత అద్వారంగా ఉండేదండి చెత్త చెదారం పాత బావులు పాత ఇండ్లు ఘోరమైన పరిస్థితి ఉండే మనములో గ్రామ కమిటీలు వేసుకొని ఆ గ్రామాలు ఎంత పరిశుభ్రంగా తయారు చేశాం అందంగా తయారు చేశాం ఒక్కసారి మన ఆలోచన కొంతమంది అంటారు ఉపాధి హామీ పథకాన్ని వాడుకో ఎవరు వాడుకుంటారు వాళ్ళ గొప్పండి అది ఇదివరకు ఏ రాష్ట్ర ప్రభుత్వాలు వాడుకోలే ఇంత వాడుకోలే ఏదో నామినల్గా వాడుకున్నది ఇవాళ దేశంలో పట్టిన ఉపాధి హామీ పథకం నెంబర్ వన్గా వాడుకున్నది మన తెలంగాణ రాష్ట్రం అది గర్వపడాలి అది ఎవరి నిధులు అనేది కాదు అది హక్కు మనది ఎవరు వాడుకుంటే వాళ్ళకే వస్తాయి ఏదో ఇప్పుడు వేరే రాష్ట్రాలు వాడుకోరు వద్దంటే పోయినా సరే మనం వాడుకోలేకపోయినాం గత ప్రభుత్వాలలో ఈ ప్రభుత్వంలో వాడుకున్నాం మనం కాదు ప్రధానమంత్రిగా స్వయంగా విచిత్రపోయాడు పోయాడు ఇంక్వెయిర్ మీద ఇంక్వెయిర్ చేశాడు మేము బాధపడలే ఇవాళ టీం వస్తుందంటే మా మా సెక్రటరీ గారు మా కమిషనర్ గారు ఆ సీ ఆ టీం వస్తుందంటే భయపడేది మనం ఏం తప్పు చేయలేదు ఒకసారి ఇంక్వెయిర్ చేశారు మళ్ళీ ఎందుకు వస్తాననుకునేది మళ్ళీ రెండోసారి వచ్చేది మళ్ళా గ్రామాలు తిరిగేది మా సెక్రటరీని కమిషన్ ఇంత ఎందుకు వాడుకున్నారు ఇదేమన్నా వేరే బీజేపీ రాష్ట్రాలలో మాకు తెచ్చింది దుర్వినియోగం చేసిండ్రట ఆ దుర్వినియోగం కూడా ఇక్కడ చేసిందేమో అని వాళ్ళు కమిటీల మీద కమిటీలు వచ్చారు మా సెక్రటరీ తెరవకుండా పోయినారు మా కమిషన్ తెరవకుండా పోయినారు మా కలెక్టర్లు డిపిఓ తెరవకుండా పోయినారు ఎక్కడ దొరకలే మళ్ళా ఆ టీం ఏమన్నా ఈ టీమ్ తోటి అయిందని ఇంకో టీము ఇచ్చారు వాళ్ళ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళ సెక్రటరీ కేటర్ తోలి ఎక్కడ దొరకలే దొరకక మళ్ళా మళ్ళా ప్రైమ్ మినిస్టర్ గారే మన ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి అభినందించాడండి అభినందించి మళ్ళా చేసి పారేసిండ్రీ బడ్జెట్ వాడు అది అది తెలివండి అది అది తెలివిగా వాడుకున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి మేము వాడుకున్నది ఈ ఉప్ప అది అక్కు అది అక్కండి నేను ఒక్కటే మేము అదిపోయి అదనంగా నిధులు ఇచ్చేది పోయి ఉన్న తగ్గిచ్చారు గ్రామ పంచాయతీలకు ఫండ్స్ అనేది మీకు చెప్తున్నా మీరు ఉల్టా మాట్లాడు బంద్ చేయండి ఇక్కడ నుంచి నేను గ్రామాలల్ల ఎందుకంటే వాస్తవాలు చెప్తున్నా ఇది నేను రికార్డ్ నేను ఒక పంచాయ నేను అక్కడ ఉన్నప్పుడు కూడా అడ్డం దొడ్డం మాట్లాడేది అవి కాదు నేను ఒక్కటే నేను చెప్పేది రిక్వెస్ట్ చేసేది నేను మిమ్మల్ని అందరినీ ఇది ఇది వాస్తవాలు మాట్లాడుతున్నాం రికార్డ్ ఏందండి గ్రామాలలో ఒక్కొక్క గ్రామ గ్రామం బాండి డాక్టర్లు నర్సరీ పల్లె ప్రకృతి వనాలు డంపింగ్ యార్డులు ఆ చెత్తను మళ్ళెక్కడో పారేయకుండా ఎరువులు తయారు చేసినట్టు ఆ ఎరువుల మీద వచ్చిన డబ్బును గ్రామ పంచాయతీలకు ఖర్చులకు వాడుకుంటారు ఎంత బాగా చేసుకుంటున్నారండి గ్రామ పంచాయతీ మీ జిల్లానే బాగా అవుతున్నాయి మీ సిద్దిపేట జిల్లా నెంబర్ వన్ హరిశ్రావు గారి నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో నెంబర్ వన్ చేశారు మీ జిల్లాలపై మీ గ్రామాలు తిరగండి తిరిస్తే తెలుస్తాయి ఒక్కొక్క నేను వేరే ఉద్దేశంగా దయచేసి రంగనాథం గారు చాలా ఇంటెలిజెంట్ మీరు ఇవాళ ఒక్కొక్క శ్మశాన వాటిక మీరే గుర్తుపెట్టుకోండి ఆ శ్మశాన వాటిక లేనప్పుడు మనం అంటే గాలిస్తారు మనల్ని ఎవరినన్నా మనకి ఇల్లు ఉన్నాయి జాగాలు ఉన్నాయి పేదల పరిస్థితి ఏందండి చనిపోయితే దానం చేసే పరిస్థితి లేదు వాడు బతిరాడేది ఎక్కడ చెరువు దగ్గర పోదామంటే నీళ్ళు లేవు లేడీస్ స్నానం చేయాలన్నా కూడా చాలా కష్టం ఈరోజు ప్రతి ఊర్లే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా శ్మశాన వాటికలు కట్టినా అన్న ప్రణాళిక తీర్చి కట్టిన మహానుభావుడు కేసీఆర్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి రాజకీయాల ఖచ్చితంగా ఇలా శ్మశానం వాటికాలు గ్రామ గ్రామానికి తయారైనయి నేను 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 శ్మశానం వాటికలు వీరే గారిని అభినందిస్తున్నా చాలా బాగా చేశాడు మా సత్తిపల్లి ఎమ్మెల్యే ఆడ దాత దొరకబెట్టుకొని బాగా చేశాడు నేను కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారిని రఘునందన్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా మీరు కూడా దాతలు దొరకబట్టి చేయండి దాతలు చెరుకు పెట్టి ఆ శ్మశాన వెటకలు బాగా తయారు చేయండి మీ పేరే పెడతాం మంచిగా ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళే పేరే పెడతాం దాంట్లో ముచ్చక పేద లేదా పాపం సత్తిపల్లి ఎమ్మెల్యే విరయ గారు వాళ్ళ పేర్లు పెట్టారు ఏంటంటే ఎనిమిది వేల ఆరు వందల అరవై ఎనిమిది వైకుంఠ దమాలు పూర్తి చేసినాం ఇంకా పూర్తి చేయవలసి ఉన్నాయి ఏప్రిల్ ముప్పై వరకు తయారు చేసాం దీనికి పన్నెండు లక్షల డెబ్బై వేలు ఖర్చు పెట్టాం నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ కోరేది వీటిలో మీరందరూ కూడా పాత్ర ఉండాలి ఉన్నది ఇంకా అందరు ఉండాలనేది నేను కోరుకుంటున్నాను డంపింగ్ యార్లు ఏందండి ఎంత బాగా చేస్తున్నాం డంపింగ్ యార్లు నేను అది కూడా చెప్తాను తమ్మి తొందర పడకు డంపింగ్ యార్డ్లు చెత్తను వేరు చేసి ఇలా పన్నెండు వేల ఏడు వందల ముప్పై ఐదు డంపింగ్ యార్డులు చేపట్టాము దాదాపు పన్నెండు వేల మూడు వందలక డంపేయ్యారు పూర్తయినాయి మిగిలినవి కూడా ఏప్రిల్ వరకు టార్గెట్ పెట్టాం మొదలు లక్ష రూపాయలే ఉండే ముఖ్యమంత్రి గారే స్వయంగా పిలిచి లక్ష రూపాయలు జరుపు రెండు లక్షల యాభై వేలు పెంచి ఇలా బాగా తయారు చేస్తున్నాం వైకుంఠ ధామాన్ని కూడా పెంచాం నేను మిమ్మల్ని అందరిని ఎమ్మెల్యేలను రిక్వెస్ట్ చేస్తున్నా మొదలు కొంత రేకులతోటి చేశారు ముఖ్యమంత్రి గారే స్వయంగా రేకులతోటి వద్దు అది ఊరు బయట ఉంటుంది ఇబ్బంది ఉంటుంది కాబట్టి అన్నింటికి స్లాప్ వేయమని చెప్పారు లేదు ఎమ్మెల్యేలను రిక్వెస్ట్ చేస్తున్నా అవన్నీ స్లాప్ వేసే ఏర్పాటు ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ స్లాప్ అయినాయి ఫిఫ్టీ పర్సెంట్ స్లాబ్ లేకుంటున్నాయి అవన్నీ స్లాప్ వేసే ఏర్పాటు కూడా చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా తడి పొడి చెత్తను వేరు చేయండి దాన్ని ఎరువులుగా తయారు చేసే ఏర్పాటు చేయండి నేను మేము అది గ్రామ పంచాయతీకి ఆదాయం వచ్చే అవకాశం ఉంటాయి ట్రాక్టర్లు ఉన్నాయి సరైన రీతిలో వాడుకుంటున్నారు ఏందని ఇదావరు గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఉండేనా చెత్తదీసేందుకు ట్రాక్టర్ ఉండేనా నీళ్ళు పోసేందుకు ఉండేనా అది ఎన్నిటికి వాడుకొస్తా ఒక్కసారి మన అందరం కూడా ఆలోచించాలి ప్రతి దానికే ట్రాక్టర్ ఇవాళ గ్రామంలో ఉపయోగిస్తాడు దాంతో ట్రాక్టర్లన్నీ కూడా పూర్తి చేశాం అంతకుముందు ఓ ఎనభై నాలుగు ట్రాక్టర్లు ఉండే ఇవాళ ఎన్ని వెయ్యి ట్రాక్టర్లు పన్నెండు వేల ప్రతి గ్రామానికి కూడా ట్రాక్టర్లు వచ్చాయి నర్సరీలు వచ్చారు మీ అందరికి తెలుసు ఇదొక నర్సరీ పోవాలంటే ఫారెస్ట్ జిల్లాకు ఒక్కటి ఉండేది లేకపోతే ఆంధ్ర ప్రాంతం రాజమండ్రి దగ్గర పోయి చెట్టు తెచ్చుకునేది ఇలా ప్రతి ఊర్లే నర్సరీ ఏర్పాటు చేశాం ఎంత బాగా చేశాం ప్రతి చెట్టు దొరుకుతుంది ప్రతి చెట్టు కూడా నర్సరీ దొరికేటట్టు మీ ఆధ్వర్యంలో పాటు చేశాం సర్పంచ్లు కష్టపడ్డారు కష్టపడలేదని మేము అంటలేము సర్పంచులు బాగా కష్టపడ్డారు కార్యదర్శులు కూడా బాగా కష్టపడ్డారు మా డిపార్ట్మెంట్ కూడా బాగా కష్టపడ్డారు వార్డ్ నెంబర్లు ఉప సర్పంచ్లు కూడా కష్టపడ్డారు గ్రామ కమిటీ కూడా కష్టపడ్డారు అందరు కష్టపడ్డ పట్టుకనే మనకి తిల్ల అవార్డుల మీద అవార్డులు రావటం జరిగింది బడ్జెట్ కూడా మీకు తెలుసు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా పది శాతం హరితహారానికి బడ్జెట్ కూడా దీంట్లో కేటాయించడం జరిగింది ఇలా పల్లె ప్రకృతి వనాలు కూడా ఏ రూపంగా చేశారో తెలుసు ఆ ప్రకృతి వనాల లోపల ఎంత బాగున్నాయి ఎంత బాగా చేసుకున్నారు ప్రతి ఊళ్ళో కూడా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా దాని మెయింటెనెన్స్ కూడా బాగా చేస్తున్నాం దీన్ని గ్రామం లోపల అందరు యూనిట్గా చేశారు ఆ ప్రకృతి వనం లోపల దీనికి ఎంతైనా ఖర్చు పెట్టు అని కూడా మేము చెప్పాం దాంట్లో చూశారు ఓపెన్ జిమ్స్ కానీ జిమ్లు కానీ వాకింగ్ ట్రాక్లు కానీ ఆట వస్తులు కానీ అన్ని తీర్లు ఏర్పాటు చేశాం నేను నేను కూడా మొన్న గ్రామంలోపట నిద్రించాను మైబాబ్ జిల్లా నెల్కూరు మండలం జామా తండలు అంతకుముందు జామా తండ ఒకటే గ్రామ పంచాయతీగా ఉండే ఇప్పుడు ఆ తండ మూడు గ్రామ పంచాయతీ నేనే పరిశాన్ అయినా మా ల్యాండ్స్ కూడా పక్కనే ఉండేది గతంలో మీరు చిన్నప్పుడు పోయా అదంతా కూడా అడవి ప్రాంతం చుక్క నీళ్లు లేకపోయేది ఘోరమైన పరిస్థితి ఉండేది నేను రెగ్యులర్గా పోయేది మా శంకర్ నాయక్ గారు ఎమ్మెల్యే అక్కడి నుంచి గతంలో కేసీఆర్ గారు ఉద్యమ సంఘంలోపట రాత్రి రాత్రిపూట ఆ తండలు పండుకున్నారంటే అప్పటికిప్పటికి తేడా అయిందని నేను బయసు చూశాను మీరు పేపర్లో మీడియాలో కూడా చూసే ఉంటారు ఇవాళ ఏంది ఆ కాళేశ్వర నీళ్ళు ఆ తండలలో ఫుల్లుగా వస్తున్నాయి ఎక్కువ పసుపు పండిస్తాను మిర్చి పండిస్తాను ఆ తండలు చూసినప్పుడు ఎంత సంతోషం అనిపించిందంటే దాదాపు అందరు నాకు తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎంత హ్యాపీగా ఉన్నారంటే ఆ ముఖ్యమంత్రి దేవల్ల మీ తండలు గ్రామ పంచాయతీ చేసుకున్నాం నీట్గా చేసుకుంటున్నాం ఇంటింటికి నీళ్ళు వస్తాయి ఆ మిషన్ పగర చూసి ఎంత హ్యాపీ అంత ముందర మేము కుండలు బిందెలతోటి సచ్చేది ఈరోజు మా ఇంటింటి నీళ్ళు తీసుకొచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు అంటాడు మీరు అందరు కూడా ఆలోచించాలి మేమే నేను ప్రతిపక్షంగా ఉన్నప్పుడు నా పని పొద్దుగాలనే డ్యూటీ అక్కడ కూర్చుని కుండలు బిందెలు పెట్టుకొని ఆ కుండలు బిందెలు పెట్టడం అంటే లోపలి పట్టుకోలేకపోయింది లొల్లి మొదలు లేసుంటే అది లొల్లి అది వాస్తవం కాదా మిషన్ బగిరత ఏదో కొద్దిగా లోపం ఉంటే దాన్ని రాజకీయం చేసా ప్రయత్నం చేయకుండా పాపం రాజగోపాల్ రెడ్డి ఏం చేయలేదు ఇలా అభినందించాడు సంతోషం వారికి కృతజ్ఞతలు చెప్పుకుందాం అంటే నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా చాలా పెద్ద స్కీమ్ అండి అది మిషన్ బగిరత స్కీమ్ ఇలా నా తండమైన తర్వాత నాకు కొంత సంతోషం అనిపిస్తాను అబ్బా ఇంత హ్యాపీగా ఫీల్ అయ్యాను దయచేసి మన అందరం కూడా వాస్తవాలు చెప్పుకోవాలి ఇలా మండల పరిషత్ జిల్లా పరిషత్తులను కూడా స్ట్రెంతన్ చేసి ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు కూడా దాని సపరేట్ నిధులు కూడా ఏర్పాటు చేస్తున్నారు అంతకుముందు జడ్పీలోకి ఐదు శాతం పది శాతం మండల ప్రజా మండలకు పది శాతం గ్రామపై ఎనిమిది శాతం ఇచ్చేది ఇప్పుడు గౌరవ సీఎం గారు జిల్లా పరిషత్లకు రెండు వందల యాభై ఎనిమిది కోట్లు మండల పరిషత్కు రెండు వందల నలభై రెండు కోట్లు మొత్తం ఐదు వందల కోట్లు కేటాయించడం వల్ల ముఖ్యమంత్రి గారికి మన అందరి తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు ఏర్పాటు చేయాలి కేంద్రం ఒక్క రూపాయి ఇచ్చలేదు జిల్లా పరిషత్ మండల ప్రదేశ్ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా నేను విమర్శించాలి నన్ను కాదు గతంలో ఇచ్చేది గతంలో ఇచ్చేది ఇప్పుడు ఎందుకు ఇస్తలేరు జిల్లా పరిషత్తులు వాళ్ళ దృష్టికి వస్తలేవా మండల ప్రదేశ్కి వస్తలేవా రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యాలనా అయ్యా ప్రశాంత్ రెడ్డి గారు ఇది నాకు పెద్దది నే మాది కుళ్ళు బడ్జెట్ కూడా ఎక్కువ ఉన్నది అందరు మాట్లాడేంత ఇవ్వాలి నాకు మరి నా పని తినం కూడా మీరు మెచ్చుకుంటారు నేను అన్ని బాగా చేసినా మీరంటే అవార్డుల మీద అవార్డులు ఇచ్చారు కదా కేంద్ర ప్రభుత్వం చెప్పుకోవద్దా ఎన్ని అవార్డులు ఇచ్చింద దీన్ ఉపాధ్యాయ అవార్డు నిజామాబాద్ జిల్లా మా ప్రశాంత్ రెడ్డి గారు జిల్లా అవార్డులు వచ్చిన జిల్లా ఎమ్మెల్యేలు వాళ్ళు మా స్పీకర్ గారు ముఖ్యంగా మీ జిల్లా సార్ మీ జిల్లా అవార్డు వచ్చింది సార్ దీన్ దయాపాధి ఉత్తమ జిల్లా ఆల్ ఇండియాలో వచ్చింది గర్వకారణం ది గ్రేట్ మీకు ప్రశాంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు మీరు కష్టపడ్డారు నేను ఒక్కటే కాదు ఉత్తమ మండలం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఇవన్నీ కూడా వాస్తవాలు నిజామాబాద్ జిల్లా నందిపేట మండలానికి వచ్చింది అవార్డు ఉత్తమ గ్రామ పంచాయతీ పెద్దపల్లి శ్రీరాంపూర్ మండలం కిస్మత్పేట మా ఎమ్మెల్యే ఉన్నాడా లేడ ఉన్నారు వాళ్ళు అభినందించాలండి సిద్దిపేట జిల్లా మా హరిషన్న నారాయణపేట మండలం గూర్రెలగొంద గ్రామం సిద్దిపేట జిల్లా పెద్ద పెద్ద లింగారెడ్డి పెళ్లి గట్టిగా చప్పట్లు కొట్టండి ఓయ్ రాజగోపాల్ కొట్టు రంగనన్న గారు మీ జిల్లానే అది 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 శాత కాదు శం జయశంకర్ జిల్లా భూపాలపల్లి జిల్లా కాటార మండలం మా శ్రీధర్ బాబు ఎటుపోయిండో బాల కాన్సెన్స్ ఇది మొన్ననే వచ్చినాయి నేతాజీ దేశ్ముఖ్ ఉత్తమ గ్రామాలుగా పెద్దపల్లి జిల్లా ఆదివారపేట గ్రామ పంచాయతీ కరీంనగర్ జిల్లా తిమ్మాపురం గ్రామం సుల్తాన్పురం గ్రామానికి భూపాల్పల్లి జిల్లా గంగారం గ్రామానికి అవాట్ల మీద అవార్డులు వచ్చినాయి నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఈరోజు ఉపాధి హామీ పథకం కూడా ఒకసారి మనం ఆలోచించాలి నీకు ఇంతకుముందే చెప్పాను చాలా బాగా చేశాం మనం చాలా అంటే గర్వంగా ఫీల్ అయ్యాలి నేను మా డిపార్ట్మెంట్ కూడా బాగా చేశాను ముప్పై ఇయాల పని దినాలు పెంచాం పని దినాలు పది నుండి పదకొండు కోట్లకు పెంచలేదు గతంలో ఇప్పుడు పదిహేను కోట్ల పని పెంచాం అదే తిరిగా హామీ పథకం దేశంలో పట్టిన నెంబర్ వన్ మనం కాదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అలవాటు ఇది వాస్తవం మనం పనిచేసి చూపెట్టాం ఆ కేంద్రం నుంచి వచ్చిన కొంతమంది అంటారు మా నిధులు కాదా మా నిధులు చేసుకోవడా వద్దాం లేదా అది వేరే రాష్ట్రాలు ఎందుకు చేసుకుంటలేరు మన ప్లాన్గా చాకచక్యంగా ప్రజలకు ఉపయోగపడేదే మనం చేశాం అది మన కక్కంది అది కేంద్ర నిధులు కేంద్ర నిధులు అందరూ మాట్లాడతారు రాష్ట్రానికి వచ్చిన వాటాను మనం ఎక్కువ వాడుకున్నాం వేరే రాష్ట్రాలు వాడుకోలే నేను దయచేసి దాన్ని మంచిగా ఒక ప్రణాళికతో మనం వాడుకున్నాం జాబ్ కార్డులు ఇచ్చాం మన కరోనా పీరియడ్లా హయ్యెస్ట్ జాబ్ కార్డులు ఇచ్చాం మూడు లక్షల కొత్త మూడు లక్షల ముప్పై మూడు వేల జాబ్ కార్డులు కొత్త ఇచ్చాం చాలామంది హైదరాబాద్లో వరంగల్ లోపల పట్టణాలు ఉండే వాళ్ళందరూ కూడా కరోనా పిల్లల గ్రామాలలో పోయి కొత్త జాబ్ కార్డులు తీసుకొని ఇప్పుడు గ్రామాల నుంచి రమ్మన్నా కూడా వస్తలేరు అట్లా మంచిగా తయారయ్యాడు రైతు వేదికలకు ఖర్చు పెట్టాం రైతు కళ్ళాలకు ఖర్చు పెట్టాం ఒక ప్రణాళికతో పోయాం రైతు కళ్ళాలు కూడా గ్రామాలలో మనకు తెలుసు ఇదివరకు వరకు ఎక్కడన్నా రోడ్ల మీద పోసేది మనం పోతా ఉంటేనే అటపడేది ఆ రోడ్డు మీద పోసిన కల్లాలతోటి యాక్సిడెంట్ వేయదు ఇలా ప్రతి రైతు కళ్ళం కట్టుకున్నట్టు ఇలా ఏర్పాటు చేసా మీ నాయకత్వంలో కళ్ళాలు జరిగాయి ముఖ్యమంత్రి గారి టైం 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 అయిపోయిందా పనిచేయటవా రైతు కళ్ళాలను కూడా ఏర్పాటు చేసుకున్నామని కూడా ఈ సందర్భంగా మీరు తెలియజేస్తున్నా నేను ఇంకా చాలా చెప్పేది నాకు తగ్గిస్తామా ఆసరా పథకం ఇది పెద్దది మా ప్రశాంత్ గారు అమ్మ అంటాడు దయచేసి మన అందరం కూడా ఆలోచించాలి మొన్న మా హరీష్ అన్న కర్ణాటక పోయిండట ఆడ ఎంత ఎంత వస్తుందని అడిగిండట ఏది పెన్షన్ ఐదు వందలు గుజరాత్లో ఏడు వందలు ఉత్తరప్రదేశ్లో ఐదు వందలు మన రాష్ట్రంలో ఏందండి మీరు ఎంత ఎంత రెండు వేల పదహారులు ఏందండి పేదలకు పార్టీలకు అతీతంగా ఇచ్చాం వికలాంగులకు మూడు వేలు ఒక్కొక్క స్కీమ్ చూడండి మనం చూసాం భర్త వదిలిపెట్టిన వాళ్ళు ఉంటారు గ్రామాలలో పెళ్లి చేసుకోకుండా ఉండేటోళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ ఎవరన్నా ఆలోచించారా గీత కార్మికులకు చేనేత కార్మికులకు మనం ఒక్కొక్కసారి బీడీ కార్మికులకు బోధకాలు ఇవన్నీ కూడా మనం ఒక్కసారి ఆలోచించండి హృదయం మహారాజు కాబట్టి ఇచ్చాడు ఒక్కటైనా మీరు పొగిడి రానండి నేను ప్రతిపక్షాలను రిక్వెస్ట్ చేస్తున్నా మీరు కొన్ని విమర్శించండి తప్పులేదు కానీ మంచి కూడా పాపం రాజగోపాల్ రెడ్డి కొద్దిగా మిషన్ బైరేత మీద బోడియారు నేను ఎంఎం వాళ్ళు కూడా పొగిడారు నేను మీ అందరూ కూడా వాస్తవాలు మన తెలంగాణ రాష్ట్రంలో జరిగేటివి కూడా ఒక్కసారి ఆలోచించాలి ఇదారు మీకు తెలుసు నాకు గ్రామాలల్లో నాకు నలభై ఏళ్ళ నుంచి నేను రాజకీయాలు ఉన్నా దీంట్లో ఉన్నోళ్ళు కూడా చాలామంది ఉండొచ్చు పాపం గతంలో ముసలోళ్ళు నాకు రాయపర్తున్న నాకు గుర్తుకొస్తుంది నేను పోతా అంటే నాకు ఆడని చూసి మా ఓ ముసలమ్మ రోడ్డు మీద కూర్చుంటుంది నేనంటే బాగా అభిమానం పోయినప్పుడల్లా నేను ఆడ నేను మొదలై ఎమ్మెల్యే గారు వస్తాడు ఈ టెంకలో పోతాడట్టా అంటే ఆ రోడ్డు మీద వచ్చి కూర్చునేది నేను నేను దిగి పలకరి చేయమమ్మా అంటే బాగున్నా అంటే నేను తీసి వంద రూపాయలు రెండు వందలు ఇస్తే సంతోషంగా పోయి ఈ ఈ మధ్యలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొన్న ఈ మధ్యలో కూడా పోతా అంటే వస్తా అంటే నేను ఆడ ఆరని ఇప్పుడు మంత్రి అయినా కాబట్టి ఆరని చెప్పడానికి ఇంటికి ఇల్లు పడుతుంది అలా ఇల్లు వచ్చి కూర్చుంటాను ఏందమ్మా ఏమో కూర్చున్నాం అని అంటే వస్తానే మీరు చూద్దామని పైసలు తీసుకుపోయి మా కేసీఆర్ పెద్ద కొడుకు నాకు పెన్షన్ ఇస్తాను అవసరం లేదు అవసరం లేదు రెండు వేలు ఇస్తాను ఇక అవసరం లేదు రెండు వందలు ఇచ్చినప్పుడు తీసుకున్నది ఎట్టున్నావు అమ్మానన్నా లేదు ఇప్పుడు కోడలు చేదాగుతామని అని కాఫీ తాగినాం అత్త అంటాను అత్తాన్ని పలకరిస్తాను మందులు వేసుకున్నావు అంటాను నా కోడలు నన్ను గౌరవిస్తాను ఆ కేసీఆర్ దేవల్ల ఆ పెన్షన్ రావటం వల్ల నా గౌరవం పెరిగిందని ఒక ముసలమ్మ గర్వంగా ఫీల్ అవుతాను ఇంకో ఉదాహరణ చెప్తా మీకు చెప్పాలా అవుతా మా దగ్గర ఒక చిన్న చిన్నమడూరా ఉన్నది నేను కేటీఆర్ గారికి చెప్పిన ఆ చిన్నమ్మడూరు సర్పంచ్ ఈ కాంగ్రెస్ పార్టీ రైని బండి మీద తీసుకొచ్చిండు తల్లిని దించిపోయి దించిపోయిన తర్వాత చాలామంది ఆమె నాకు ఏటీఏ తెలుపుతలేదు ముసరమ్మకు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఆడ దించిపోయిన తర్వాత లోపడిపోయింది లోపడిపోయిన తర్వాత నాకు అవపరత లేదు నేను కార్కేయాలి కార్కేయాలి అమ్మ మీ మీ నీ కొడుకు సర్పంచ్ కాంగ్రెస్ నా పెద్ద కొడుకు కేసీఆర్ అని గొప్ప చెప్తాను అంటే ఎంత అభిమానం ఒక్కసారి మనం మనం మన గ్రామాల్లో పట పెన్షన్ ద్వారా ఎంత లాభం జరుగుతుంది పేదరికానికి ఎంత లాభం జరుగుతుంది అనేది ఒక్కటి కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఇలా వడ్డీ దేని రుణాలు చెప్పాలా వేగ్గురు వడ్డీ ఇంకా ముగ్గురు ఉన్నారు అయ్యా అయ్యా నాకు పెద్ద సబ్జెక్ట్ నువ్వు రోజు చెప్తున్నావు ఇవి చెప్తా రోజు ఇంటాను సరే తొందరగా కూడా పడతాయి నేను ఒకటే మిమ్మల్ని అందరినీ మహిళా గ్రూప్లను మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా దీన్ని స్ట్రెంగ్ చేయాలి ఆ వడ్డీ రుణాలను మహిళలకు మూడు వేలు కోట్లు బడ్జెట్లో కేటాయించారు ముఖ్య ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రత్యేకంగా ఏ మహిళా సంఘం హరీష్ రావు గారు చెప్పారు రామకృష్ణ గారు చెప్పారు మా సెక్రటరీ గారు చెప్పారు ఏ రుణం కూడా వడ్డీ రాలేదు అని ఏ మహిళా గ్రూప్ కూడా కాంప్లీట్ చేయొద్దు ఇమిడియట్లీ అందించే ఏర్పాటు చేయాలి అంతకుముందు అక్కడిక్కడ లేట్ అయినాయి నేను ఎమ్మెల్యేలు అందరూ చెప్తున్నాను ఆ మహిళా గ్రూపులందరినీ కూడా స్ట్రెంగ్తన్ చేయండి ఏదో రుణం తీసుకొని వదిలిపెట్టరు కాదు అన్ని తీర్ల డెవలప్మెంట్ చేయండి అన్ని తీర్ల ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్స్ అవన్నీ ఏర్పాటు చేయండి గ్రామాల్లో ఆ గ్రామాల్లో పంట పండుతాయి వాళ్ళ ద్వారా కొనిపించి ఏర్పాటు చేయండి ఇలా పండ్లు కొంటున్నావు జనగాం జిల్లాలో చాలా దిక్కుల మాడు పండ్లు కొంటున్నావు కొంటున్నాం రైతుల మహిళల గ్రూప్ పెట్టి వాళ్ళ తరిగట్టి వాళ్ళకు మేము పెద్ద పెద్ద కంపెనీలకు సప్లై చేస్తున్నాం ఐస్ క్రీమ్ దారి తయారు చేసే కంపెనీలు అట్లా లాభాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా మీరు గ్రామాలలో మహిళా గ్రూపులకు కూడా ఆటోలు ఇస్తున్నాం అన్ని తీర్లు ఇస్తున్నాం వాళ్ళ స్ట్రెంతన్ చేసే ఏర్పాటు చేయవలసిందిగా నేను ప్రతి ఒక్కసారి మిమ్మల్ని అందరిని కూడా విజ్ఞప్తి చేస్తున్నా చాలా చెప్పేవాల్సి ఉండే నేను ఇంకా ఆ మహిళా గ్రూపుల గురించి మా ఇంజనీర్కి కూడా మా వ్యవస్థ గురించి చెప్పాలని మా మా స్పీకర్ గారు నన్ను పెద్ద నా మీద ప్రేమ ఉన్నది కానీ ఎందుకో అడ్డుపడుతున్నాను నేను ఒకటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా కొన్ని నియోజవర్గాలు నర్సంపేటలో నర్సంపేటలో నర్సంపేట నల్లబెల్లి నేను నల్లబెల్లి గ్రామాన్ని కొన్ని చెప్తున్నా ఎగ్జాంపుల్ ఆ జడ్పీటీసీ కూడా మా సోదరే మా పెద్ది రెడ్డి మిస్సెసే ముప్పై డాక్టర్లు ఆ గ్రామానికి ఫ్రీగా ఫ్రీగా అన్ని గ్రామాల్లో కూడా ఫ్రీగా గ్రామ పంచాయతీకి ఇచ్చారు గట్టిగా తప్పలు కొట్టండి నువ్వు కూడా రంగనందం కాదు ఈ నచ్చాయి నీకు అర్బన్ జిల్లా ఉస్నాబాద్ నియోజకవర్గంలో భాస్కర్ రావు గారు గట్ల నరసింగాపురం ఆ ఊరికి మూడు కోట్లు ఇచ్చారు మా సతీష్ ఉన్నాడో లేడో మూడు కోట్లు ఒక గ్రామానికి ఇచ్చాడు అట్లా చాలా ఇచ్చారు మా దమ్మనపేట గ్రామంలోపట ఆరు రమేష్ నరసింహరెడ్డి అని ఇరవై ఐదు కోట్లు ఇచ్చాడు పల్లె పల్ల ప్రతి పల్లె ప్రగతి లోపల ఇరవై ఐదు కోట్లు ఒక గ్రామానికి ఇచ్చాడు అంటే మనం ఒక్కొక్క గ్రామంలోపట నేను ఎట్లా చేస్తున్నాను మా రూరల్ జిల్లాల కాపులకన పర్తి ఇంతకుముందు సీఎండి గోపాలరావు గారు ఊరది వాళ్ళు ఏం చేశారంటే ఆడు ఉన్న ఎంప్లాయీస్ అంతా కలిసి వాళ్ళది ఒక్కరోజు శాలరీ ఒక్కరోజు శాలరీ గ్రామానికి ఇచ్చినట్టు చేశారు ఆ డెవలప్మెంట్ కోసం కాపుల కనపంచ్ మా తమ్ముడే ఆడ సర్పంచ్ అందరూ నేను ఒకటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను పెద్దపల్లి సిద్దిపేట జిల్లాలో ఇదే హరిశ్రావు గారు ఇంటింటికి గుంతలు పూర్తి చేశారు మీకు కూడా మీకు తెచ్చే ఉంటుంది యాదాద్రి భువనగిరి జిల్లా చూసినాండి ఒకసారి ఆ కలెక్టరు మా ఇక్కడ మా సెల్లెగూడు ఉన్నది నేను వీళ్ళందరూ కూడా ఇక్కడ ఎమ్మెల్యేస్ కూడా ఉన్నారు భువనగిరి ఆడ వాళ్ళందరూ కూడా మన మా ఎమ్మెల్యే సునీత గారు పిలిస్తే నేను పోయారు ఆడ స్కూల్స్ పల్ల ఎంత బాగా అంటే ఓల్డ్ స్టూడెంట్స్ని పెట్టి ఓల్డ్ విద్యార్థులందరితో కమిటీ వేసి అమెరికాలు ఉంటారు ఇక్కడ ఉంటారు అక్కడ ఉంటారు వాళ్ళందరినీ పిలిచి ఆ స్కూల్స్ని డెవలప్మెంట్ చేసి మొత్తం కలర్స్ గిలర్స్ చేసి చాలా ఆదర్శంగా చేశారు మళ్ళా దాతల ఫొటోస్ కూడా పెట్టారు ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్స్ అయ్యారు ఇప్పుడు నేను సరే సంబంధం లేదు కానీ మా సబ్జెక్ట్ అది ఆ డిపార్ట్మెంట్లో ఉంటారు కాబట్టి అందరిని కూడా ఆ స్కీమ్లో మీరు ఇంప్లిమెంట్ చేయాలనేది నా రిక్వెస్ట్ పెద్దపల్లి మెదక్ జిల్లా గడ్వెల్ నియోజకవర్గంలో మల్కాపూర్ గ్రామం చూడాలండి ఆ శ్రమదానం వాళ్ళు నేను పోయి చూశాను ఆ పార్క్ కానీ గీజుగొండ మండలం మా ధర్మారెడ్డి గారు కాన్షియస్ అంతకుముందు పక్కనే గంగదేవి పెళ్లి గురించి చెప్పేది ఎలా మర్యాపురం బాలరెడ్డి గారు బాగా చేశారు సిద్దిపేట ఇబ్రహంపట్నం చాలా బాగా చేశారు ఆదర్శ గ్రామాలు నేను ఒకటే చెప్తున్నా ఇవాళ మిషన్ బగిరత కూడా ఒకసారి మీకు దృష్టికి తీసుకొస్తున్నా నేను అందరిని కూడా దీన్ని ఒకసారి చేయాలి ఇన్ని ఖర్చు పెట్టామే నలభై ఐదు వేల కోట్లు అనుకున్నది ముఖ్యమంత్రి గారు ఇంటింటికి నీళ్ళది గోదావరి కృష్ణా వాటర్ మీకు అందరూ తెలిసి ఉండాలి దాని గురించి కూడా ముప్పై తొమ్మిది వేలకే ఖర్చు తగ్గించాం ఆదా చేశాం ఆదా చేసి ఇంటింటికి నీళ్ళు ఇచ్చాం ఒక్క రూపాయి లేకుండా ఇచ్చాం అది మీరు గుర్తుపెట్టుకు అదే వేరే రాష్ట్రాలలో నల్లాకింటి పన్నేస్తాను మన రాష్ట్రంలో గోదావరి కృష్ణా నీళ్ళు ఫిల్టర్ చేసి ఇస్తున్నాం నేను ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నా అంటే మీరు ఈ నీళ్ళ కంటే ఈ నీళ్ళ కంటే ఛాలెంజ్ చేస్తున్న మిషన్ బిగిరిత నీళ్ళు మంచి మినరల్ ఎక్కువ ఉన్నాయి ఈ తప్పని పరిస్థితులు మనం తాగుతున్నాం ఇక్కడ గ్రామాల్లో కూడా ప్రతి ఒక్కరిని మిషన్ బిగిరిత నీళ్ళు తాగేటట్టు మీరు అందరూ కూడా చెరువు దూపెట్టారు హెల్త్ బాగుంటుంది చాలామందికి మోకాల నొప్పులు చేతి నొప్పులు అన్నీ పోతున్నాయి బట్టి నల్గొండ జిల్లా నేనుగా చెప్పేది పార్లమెంటులో కేంద్ర మంత్రి చెప్పారు ఇలా తెలంగాణ జిల్లాలో పట చాలా బాగా చేశారని అవార్డుల మీద ఇచ్చారు ఎన్ని అవార్డులు నా నా నేను మీకు గతంలో కూడా చెప్పాను నా డిపార్ట్మెంట్లో నాకు వచ్చిన దేశంలో ఎవరికి అవార్డులు రాలేదు గ్రామ పంచాయతీల గురించి వచ్చినాయి పరిశుభ్రతలు వచ్చింది అన్ని గురించి ఏ మిషన్ భగీరథ గురించి వచ్చింది సెంట్రల్ మినిస్టర్స్ పోగొడుతోనే నాకు చాలా కప్తూనే ఉంటారు ఏదో ఒక అవార్డులు ఇస్తూనే ఉంటారు ఆ అవార్డులలో మా తెలంగాణ గురించి మిషన్ బ్యాగ్ మీటింగ్ అయితే కొత్త తెలంగాణ గురించే చెప్తారు చాలా సంతోషపడుతున్నాను నేను గర్వంగా ఫీల్ అవుతున్నా అది అట్లా పోగొడితే మాకు కొంత ఉత్సాహం కూడా వస్తుంది అంటే తప్పు లేదు కానీ డబ్బులు ఇవ్వాలనేది నా కోరిక రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మనం మన పనితీనా అన్ని కూడా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు పొగుడుతున్నారు మిషన్ బిగిరతకు మెయింటెనెన్స్ కింద రెండు వేలు ఇవ్వమంటున్నారు రెండు వేల కోట్లు రూపాయి ఇస్తలేదు పోనీ మా మిషన్ బిగిరేస్తుంది వాళ్ళు వాళ్ళ సెంట్రల్ టీం వచ్చింది వేరే రాష్ట్రం నుంచి మంత్రులు వచ్చి చూశారు అధికారులు వచ్చి చూశారు ప్రధానమంత్రి గారు కూడా చాలా మెచ్చుకున్నారు మన మన స్కీమ్ను దేశమంతా ఇంప్లిమెంట్ చేశారు జల జీవన మిషన్ అని పెట్టి దేశాంత ఆ జలజీవన్ మిషన్లో కూడా మనకు వాళ్ళకి తేడా చెప్పాలి మీకు మనం గోదావరి కృష్ణ వర్షపు నీళ్ళు తీసుకొస్తున్నాం వాళ్ళే కాదు బోర్ వాటరే అలా బోర్ వేసి ట్యాంక్ కట్టి ఇంటింటికి నీళ్ళు ఇచ్చి ఏర్పాటు చేస్తున్నది అంటే మన నీళ్ళకును ఆ నీళ్ళకు కూడా తేడా ఉన్నది మన వర్షపు నీళ్ళు వర్షపు నీళ్ళు మనం ఫిల్టర్ చేసి ఇస్తున్నాం మన మన స్కీమ్ అంతా కూడా అంత ఇంప్లిమెంట్ అవుతులేదు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం కూడా మన బాధ అనిపించింది ప్రతి మీటింగ్లో మమ్మల్ని పోగుడుతున్నారు అవార్డుల మీద అవార్డులు ఇస్తున్నారు మొన్న కూడా మొన్న పార్లమెంట్లో కూడా మన తెలంగాణ రాష్ట్రం గురించి నల్గొండ రాష్ట్రం గురించి నల్గొండ జిల్లా గురించి కూడా చెప్పారు ఫ్లోరిడ్ ఫ్లోరిడ్ ఎఫెక్ట్ లేని తెలంగాణ రాష్ట్రం నల్గొండ అని కూడా ప్రకటించారు చాలా గర్వపడుతున్నారు చాలా సరే పనిచేసిన వాళ్లకు మెచ్చుకున్నా మనం ఉత్సాహపడతాం డబ్బులు కూడా ఎంత పార్షియాలిటీ పెట్టారంటే అస్సాం చిన్న రాష్ట్రం ఆడ మిషన్ పగర్థ స్టార్ట్ అయ్యే కాలే అంటే జలజీవన మిషన్ పదహారు వందల కోట్లు ఇచ్చారు ఆడు బీహార్ లోపట ఐదు శాతం పనులైనవి పద్దెనిమిది కోట్లు ఇచ్చారు పద్దెనిమిది వందల కోట్లు ఇచ్చారు కర్ణాటకలో పదకొండు వందల కోట్లు ఇచ్చారు మధ్యప్రదేశ్లో పన్నెండు వందల కోట్లు ఇచ్చారు మహారాష్ట్ర పద్దెనిమిది వందల కోట్లు ఇచ్చారు రాజస్థాన్లో ఇరవై ఐదు వందల కోట్లు ఇచ్చారు ఉత్తరప్రదేశ్లో ఇరవై వందల కోట్లు పశ్చిమ బెంగాల్లో పదహారు వందల కోట్లు మొదలు మొదలగాలి కొన్ని పనులు గుజరాత్లో పనులన్నీ పూర్తయిన వాటికి ఇచ్చిండు గుజరాత్లో అది ఎప్పుడో మనకంటే ఎక్కువ మొదలు పూర్తయింది దానికి పైసలు ఇచ్చిండు మన రాష్ట్రానికి ఇచ్చింది ఎంత అనుకుంటారు నాలుగు వందల పన్నెండు కోట్లు కేటాయించదు కానీ ఇచ్చింది ఎనభై నాలుగు కోట్లు నాలుగు వందల పన్నెండు కోట్లు కేటాయించు ఇచ్చింది ఎనభై నాలుగు కోట్లే అబ్బా నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా మిషన్ భగీరథ నేను ఎమ్మెల్యేలకు కూడా అందరికి కూడా లెటర్స్ రాశాను మా అధికారులకు కూడా చెప్పాను అందరికి కూడా క్లియర్గా చెప్పాను సర్పంచ్లు కూడా మీరు అందరు కూడా తెలిసి ఉండాలి అక్కడిక్కడ ఏదైనా చిన్న చిన్న అయితే మీరు రివ్యూ మీటింగ్ పెట్టుకుని ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నడవాలని అధికారులకు కూడా ఇచ్చారు మీకైనా ఫండ్స్ ప్రాబ్లం ఎక్కడైనా ఇబ్బంది ఉన్నా కూడా రిపోర్ట్ పంపాను హండ్రెడ్ పర్సెంట్ చేశాం చిన్న చిన్న ఎక్కడైనా ఇబ్బంది ఉంటాయి అది రెగ్యులర్ స్కీమ్ అది ఇంత పెద్ద ఎత్తున స్కీమ్ కాబట్టి అంతడా ఒదిక్కున్న అప్పటిక్కడ ఫెయిల్ అవుతా ఉంటుంది దాన్ని సరిచేసి ఏర్పాటు చేద్దాం నేను ఎమ్మెల్యేలందరినీ కూడా ఈ ఎండాకాలంలో పట చదువు చూపెట్టాలి మీరు రివ్యూ మీటింగ్ పెట్టాలి అధికారులకు గట్టిగా ఆదేశాలు ఇచ్చాను మీకు కూడా లెటర్స్ రాశాను మీరు మీరు ఒక్కటే మిషన్ భగీరత్ ఫెయిల్ అయిందని ఎక్కడ కూడా మాట్లాడకండి మీకు లెటర్స్ రాసాం ఆ లెటర్కి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు లెటర్ రాయండి ఇమ్మీడియట్లీ సాల్వ్ చేస్తా మాకు రిప్లై మీరు రాయరు ఉత్తర్నే బజార్లో మీరు మాట్లాడితే కూడా అది బాగుంది కాదు మీరు రివ్యూ మీటింగ్ పెట్టి గీడ గీ ప్రాబ్లం ఉన్నది గీ ఇబ్బంది ఉన్నది మా అధికారులతో రివ్యూ చేసి నాకు మొత్తం రిపోర్ట్ ఇవ్వండి నేను సరి చేసి ఏర్పాటు చేస్తా రెండో విషయం కూడా మీరు గతంలో రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడ మాట్లాడారు ఇమ్మిడియట్లీ నేను నల్గొండ పోయాను కూసబెట్టాను చిన్న చిన్న పొరపాట్లుంటే సరి చేశాను కొంత ఫండ్స్ కావాలంటే కూడా ఫండ్స్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఫండ్స్ పెట్టి టెండర్స్ కూడా పిలిచాను ముఖ్యమంత్రి గారు ఆదేశించాడు రాజగోపాల్ రెడ్డి మాట్లాడాడు నువ్వు పోయారు కూసావు అని చెప్పాడు అదే బట్టి విక్రమవార్ గారు కూడా మాట్లాడారు వారి దగ్గర కూడా పిలిపించే అధికారులందరినీ మాట్లాడి అన్నీ కూడా సరి చేశాను మీరు ఏమంటే మాకు చెప్పండి ఆ మిషన్ బెగిరేతను మన దేశంలో పట్టిన ఒక ముఖ్యమంత్రి గారు చాలా బాగా చేసిందని మెచ్చుకుంటున్నారు నేను అందరిని కూడా చెప్తున్నా ఏదో కావాలని రాజకీయం కోసం మన రాష్ట్రాన్ని మనమే కించపరచుకునేటట్టు మీరు మాట్లాడొద్దు అనేది నా రిక్వెస్ట్ మనం ఇంత బాగా చేస్తున్నాం దయచేసి నేను మరొక్కసారి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా చాలా బాగా చేస్తున్నాం ఆర్థిక ఇబ్బంది ఉన్నా కొంతమంది పెన్షన్లు అడిగారు ఎమ్మెల్యేస్ కూడా మాట్లాడారు అయిపోయి అయిపోయింది మా నాయక్ గారు చాలా బాగా మాట్లాడారు బాబు లేరు అట్టునది పిఎంజేసి విషయంలో కానీ చాలా విషయాలు కూడా మాట్లాడారు అదే తిరుగా అంజయ్ ఆదవ్ గారు కూడా పెన్షన్ల గురించి కూడా మాట్లాడారు గండవెంకటయ్య గారు కూడా కొద్దిగా మిషన్ బేగిరత పైప్ లైన్ల గురించి మాట్లాడారు కొన్ని విషయాల గురించి కూడా మాట్లాడారు వారు చేస్తున్నారు పాపం వెంకట విజయ్ గారు చాలా గ్రామాల అభివృద్ధి సైదిరెడ్డి గారు మాట్లాడారు రఘునందం గారు కూడా ఈ మండలాలు కొత్త మండలాలకు వాస్తవం అది కొత్త మండలాలు కొత్త జిల్లా పరిషత్ అయినాయి ఆ బిల్డింగ్స్ కూడా కావాలని కూడా చెప్పారు ఆ పెన్షన్స్ విషయంలో కూడా చాలామంది ఎమ్మెల్యేలు చెప్పారు అదే ఆ పెన్షన్స్ కూడా కరోనా పీరియడ్లో మనం ముందుకు పోయలేకపోయినా అది మీకు తెలుసు దాన్ని ఎట్లా చేయాలనేది కూడా ఇప్పుడు కూడా మేము ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నది అది ప్రణాళిక ద్వారచి త్వరలో నిర్ణయం తీసుకుంటాం కొ రాజగోపాల్ రెడ్డి గారు కూడా సర్పంచ్ల సమస్యలు చెప్పారు అదే తిరిగా గ్రామ పంచాయత్ భవనాల గురించి కూడా చెప్పారు తప్పకుండా కొంత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంత డబ్బులు వచ్చేటి ఉన్నాయి దానికి దీనికి కొంత యాడ్ చేసి ఇచ్చే ఏర్పాటు కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించారు అదే తిరిగా సర్పంచ్లు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళు బాగా చేస్తున్నారు సర్పంచ్లు కార్యదర్శులు వాళ్ళ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి కూడా సాల్వ్ చేశారు ఇది కూడా కొంతమంది డబ్బులు రాలేదని మీరు చెప్పారు మీకు చెప్తున్నా మన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి ఈ కొంచెం లేట్ అవుతున్నాయి మొన్న అనంగా అనంగా మూడు వందల కోట్లు వచ్చినాయి మనం వెయ్యి వెయ్యి కోట్లు రావాల్సి ఉండే ఈ వైకుంఠధామాని కానీ బిల్స్ కానీ రెగ్యులర్గా వచ్చేటి అవి మనకు కానీ బాగా డిలే అవుతున్నాయి అయినా కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా చెప్పాడు ఆ సర్పంచ్లకు కానీ ఇబ్బంది కాకుండా గ్రామ పంచాయతీ ఫండ్స్ ఇదివరకు లక్ష రూపాయల వరకే ఉండే ఏది డిపిఓ పర్మిషన్ తీసుకొని ఇప్పుడు డిపిఓ కానీ కలెక్టర్ కానీ జేసీ కానీ ఎవ్వరి పర్మిషన్ లేకుండా ముఖ్యమంత్రి గారు స్వయంగా మాకు పిలిచి చెప్పారు ఆ ఫైల్ పెట్టుకున్నారు ఫైల్ కూడా పెడుతున్నాం ఎంతైనా వాడుకోవచ్చు ఆ గ్రామ పంచాయతీలో ఆ పైసలు పడే వరకు ఇప్పుడు చెప్తున్నాం డిపిఓలో కూడా ఆదేశాలు ఇవ్వటం జరుగుతుంది మా అధికారులు కూడా ఇక్కడనే ఉన్నారు ఎంతైనా కూడా ఆ గ్రామంలో యాభై లక్షలు నలభై లక్షలు ఇప్పుడు మన ఫండ్స్ ఉన్నాయి కొన్ని గ్రామాలలో కోటి రూపాయలు దానికి ఉన్నాయి దానికి వాడుకునే అవకాశం లేదు ఇప్పుడు మీకు ఈ మళ్ళీ ఈ రెండు మూడు రోజుల పట్టినే ఎంతైనా వాడుకోవచ్చు అని ఆదేశాలు ఇచ్చే ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వీళ్ళ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఎక్కువ టైం తీసుకున్నందుకు స్పీకర్ గారిని క్షమించాలని